ప్రైజ్ ది లార్డ్. ఆ సమయం కొరకు వేచి ఉండకపోతే అనే అంశం మీద మాట్లాడాలని ఆశపడుచున్నాను. ఆ తల్లి పెరట్లో ఒక గులాబీ మొక్క వేసి తన కుమార్తెతో, అమ్మా ఇప్పుడు మనం గులాబీ మొక్క వేశాం కదా, త్వరలో ఈ మొక్కకు ఒక పువ్వు పూస్తుంది, అది ఎంతో అందంగాను సువాసన భరితముగాను ఉంటుంది అని చెప్పింది. అప్పుడు కుమార్తె ప్రతిరోజు పెరట్లోకి వెళ్ళి ఆ గులాబీ మొక్కను చూస్తూ ఉండేది. ఈ లోపల ఒక మొగ్గ వచ్చింది. అప్పుడు ఆ తల్లి, అమ్మ చూసావా మొగ్గ వచ్చేసింది కదా, ఇంకొన్ని రోజులలో ఈ మొక్క చక్కగా విచ్చుకొని ఎంతో అందముగా సువాసన వెదజల్లే పువ్వుగా మారుతుందని చెప్పింది. ఆ కుమార్తె ఎంతో సంతోషంతో, ఒక యాంగ్జైటీతో కూడిన టెన్షన్తోనూ, అమ్మా పువ్వు రేపటికి వచ్చేస్తుందా లేదా ఎల్లుండికి వచ్చేస్తుందా, నేను వెంటనే పువ్వు చూడాలి అని ఆత్రుతగా బయటపెట్టింది. తన ఆత్రుత మొత్తం బయటపెట్టింది. ఈ మొగ్గ పువ్వుగా మారాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలమ్మా అని చెప్పి ఆ తల్లి సమాధానం ఇచ్చింది. ఇక 3 లేదా 4 రోజులలో ఈ మొగ్గ విచ్చుకోబోతుండగా ఆ పాప ఆత్రుత తట్టుకోలేక తన మమ్మీ పనిలో బిజీగా ఉండడం గమనించింది. తాను గార్డెన్లోకి వెళ్ళి విచ్చుకోవడానికి సిద్ధముగా ఉన్న ఆ మొగ్గ యొక్క రెమ్మలన్నిటినీ తన చేతులతో విప్పేసింది. ఇప్పుడు మొగ్గ ఎంతో కొంత పువ్వులా కనిపిస్తుంది. కానీ ఆ పాప తీసుకొచ్చి, అమ్మా ఇదిగో నువ్వు పువ్వు రావడానికి 3 రోజులు లేదా 4 రోజులు ఆగాలని చెప్పావు కదా, కానీ 2 రోజులు ఆగాల్సిన అవసరం లేకుండానే నేనే ఆ మొగ్గను పువ్వుగా మార్చేశా అని ఎంతో ఆనందంగా మురిసిపోతూ చెప్పేసింది. అప్పుడు ఆ తల్లి, అమ్మా నీవు తొందరపడి మొగ్గ యొక్క రెక్కలు విప్పి పుష్పంలా మార్చేశావు, కానీ గులాబీ యొక్క ప్రత్యేకత కేవలం కంటికి కనిపించే అందంలోనే కాదు, అది ఇచ్చేటువంటి సువాసన మీద ఆధారపడి ఉంది. నీవు నీ కంటికి కనిపించే రెమ్మలను నీ చేతులతో విరిచేశావు, కానీ ఇప్పుడు ఒక్కసారి వాసన చూడు. ఆ వాసన చూడగా సువాసన రావడానికి బదులుగా పసర వాసన వస్తుంది. ఇదేంటి మమ్మీ, నువ్వు ఎంతో చక్కని వాసన వస్తుందని చెప్పావు కదా, వాసన రావట్లేదు ఏంటి మమ్మీ అని అడిగింది ఆ తల్లి నీ కూతురు. అప్పుడు ఆ తల్లి ఆన్సర్ ఇస్తుంది, అమ్మా తన కొరకు నియమింపబడిన సమయాన్ని పువ్వుకు నువ్వు ఇచ్చినట్లయితే ఆ పువ్వు అందాన్ని, అందంతో పాటు మంచి సువాసనని కూడా ఇచ్చేది. ఆ సమయాన్ని తొందరపడి నువ్వు చేతుల్లోకి తీసుకున్నావు, కాబట్టి చక్కగా పుష్పించాల్సిన పువ్వు అటు అందాన్ని ఇటు సువాసనని కూడా పోగొట్టుకుంది. ఈరోజు చాలామంది భవిష్యత్తు పట్ల, ఉద్యోగం పట్ల, వివాహము పట్ల, పరిచర్యల పట్ల, వ్యాపారం పట్ల, లేకపోతే మంచిగా సెటిల్ అవ్వడానికి విదేశీ ప్రయాణాల పట్ల, చేసే పని పట్ల, మనం కలిగి ఉన్న కుటుంబం పట్ల దేవునికి నిర్దిష్టమైన ప్రణాళిక, చిత్తము, ఉన్నత ఉద్దేశాలు ఉన్నాయి. కానీ ఆ చిత్తం వెనుక ఆయనకుంటూ ఒక సమయం ఉంది. ఆయన చిత్త ప్రకారము ఆయన సమయం వచ్చే వరకు మనం విశ్వాసముతో, ఓర్పుతో మౌనంగా ఎదురు చూడాలి తప్ప మన చేతులలోకి తీసుకొని మొగ్గను పువ్వుగా మార్చే ప్రయత్నం చేయకూడదు. ఒకవేళ గనక అలా చేసేవారు ఎవరైనా ఉన్నా, లేకుంటే చెయ్యాలని ఆశపడుతున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే, నీవు కావాల్సిన దానిని పొందుకుంటావు కానీ అనుభవించలేవు, ఆనందించలేవు. నీవు పరిపక్వత కలిగిన ఆత్మీయుడవైతే దేవుని సమయము కొరకు ఎదురు చూస్తావు. ఆ విధముగా ఎదురు చూసినప్పుడు, దేవుని చిత్త ప్రకారమైన సమయము ఆసన్నమైనప్పుడు నీవు పువ్వు వలె వికసిస్తావు. అంతేకాదు, వికసిస్తూ సువాసన అనే ఆశీర్వాదాన్ని వెదజల్లుతూ నీ చుట్టూ ఉన్న వారికి ఆశీర్వాదకరంగా, సంతోషకరంగా మారతావు. లేఖనాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే, ఆయన సమయం కొరకు ఎదురు చూడండి అని కీర్తన 37:9 ఈ విధంగా ఉంటుంది. యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారు దేశమును స్వతంత్రించుకుందరు. అలాగే యెషయా 40:31 యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు పక్షిరాజు వలె ఉన్నత స్థలములో ఎగురుదురు. ఓపికతో ఎదురు చూడడంలో దాగి ఉన్న ఆశీర్వాదాలు ఏమిటంటే, అలసిపోకుండా ముందుకు సాగుతాము, వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటాము, దేవుడే తగిన కాలమున మనలను హెచ్చిస్తాడు, దేవుడే నీ త్రోవలను సరళము చేస్తాడు. దేవుడు సమృద్ధిగా మనందరిని దీవించునుగాక. ఆమేన్.